పులిహోరలో శక్తి కాకపోయిస్టర్స్. మీకు ఇప్పుడు చెప్పబోయే విషయాలు చాలా ఇంపార్టెంట్ అండి. ప్రతి ఒక్కరు ఇవి నోట్ చేసుకుంటారు అనుకుంటున్నాను. చేసుకుంటారు కదా, కంపల్సరిగా నోట్ చేసుకోండి. మీలో ఎంతమందికి కోటీశ్వరులు అవ్వాలని ఆలోచన ఉంది? సిగ్గుపడకూడదు సార్. సిగ్గుపడే వాళ్ళకి డబ్బులు రావు సార్. సిగ్గుపడక వాళ్ళకి డబ్బులు వస్తాయి. మార్నింగ్ ఒక విషయం మీకు చెప్తున్నా వినండి. వ్యాపారస్తుడికి ఉండకూడని లక్షణం ఏంటంటే సిగ్గు. నన్ను ఎవరిని వచ్చి అభిరామ్ నీకు సిగ్గు ఉందంటే నాకు సిగ్గు లేదని చెప్తాను. రైట్? ఎందుకు చెప్తానంటే వ్యాపారంలో మనం ప్రతి ఒక్కళ్ళతో మాట్లాడాలి. మాట్లాడడానికి సిగ్గుపడితే డబ్బులు రావు. నేర్చుకోవడానికి సిగ్గుపడితే సబ్జెక్ట్ నేర్చుకోలేరు. మాట్లాడడానికి సిగ్గుపడితే మాట్లాడలేరు. అలాంటి కొన్ని విషయాల గురించి మనం ఎందుకు ఫెయిల్ అవుతాం అనే దాని గురించి కొంత సబ్జెక్ట్ చెప్పే ముందు మీ అందరి కోసం నా టెస్ట్ మోర్నింగ్ మీకు ఇవ్వాలనుకుంటున్నాను. ఇవ్వచ్చా? రైట్. గుడ్ మార్నింగ్ సార్. నా పేరు అభిరామ్. నాది ఖమ్మం జిల్లా నెలకొండపల్లి మండలం. పక్కన ఆరుగుడ ఉన్న ఒక చిన్న పల్లెటూరు. మాది తెలుసా ఆరుగుడ ఎవరికన్నా? నెలకొండపల్లి తెలుసా? నెలకొండపల్లి తెలుసా? ఆ పక్కనే ఊరు. పుట్టి పెరిగింది, చదువుకుంది అంతా కూడా పల్లెటూరు వాతావరణం. పుట్టి పెరిగింది, చదువుకుంది అంతా పల్లెటూరులోనే. అయితే నా లైఫ్ జర్నీ వెస్టేజ్లో ఎలా స్టార్ట్ అయింది, ఇవాళ నేను ఒక సక్సెస్ఫుల్ పర్సన్గా మీ కళ్ళ ముందు ఎలా నిలబడగలిగాను, అలాంటి కొన్ని విషయాలు ఇవాళ మీతో షేర్ చేసుకుందాం అనుకున్నాను. మీలో ప్రతి ఒక్కళ్ళకి ఎదగాలని కోరిక ఉందా? కాబట్టి మీరు అందరూ జాగ్రత్తగా వినండి. ఇంకొక విషయం ఏంటంటే కొంతమంది మొబైల్స్ అప్పుడప్పుడు మధ్య మధ్యలో రింగ్ అవుతూ ఉన్నాయి, వైబ్రేషన్స్ వస్తూ ఉన్నాయి. ఒక మధ్యలో చిన్న డిస్టర్బెన్స్ చాలా పెద్ద సబ్జెక్ట్ని మీకు వినకుండా చేస్తుంది. ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి మీ మొబైల్ని. సైలెంట్లో ఉన్నాయా? రైట్ రైట్. గుడ్ మార్నింగ్. సార్, పుట్టి పెరిగిందంతా పల్లెటూరు, చదువుకుందంతా కూడా నేను మొత్తం తెలుగు మీడియమే. ఏదో ఫస్ట్ క్లాస్ అయిపోతే ఏదో తర్వాత సెకండ్ తర్వాత థర్డ్ తర్వాత అలా ఎలాగ కంటిన్యూ అయిపోయిందో, టెన్త్ అయిపోతే ఇంటర్మీడియట్, ఇంటర్మీడియట్ అయిపోతే డిగ్రీ, డిగ్రీ అయిపోతే పీజీ. ఇలా చదువుకుంటా వచ్చామే తప్ప ఇంటర్మీడియట్ నుంచి కూడా మంచి జాబ్లు కొట్టుకొని మంచి పొజిషన్కి వెళ్ళి మంచి డబ్బు సంపాదించుకోవాల్సిన గోల్డెన్ ఆపర్చునిటీస్ ఉన్నాయి, అవి ఎవరికి తెలియదు వాటి గురించి. రైట్? అలానే నా లైఫ్ కూడా వచ్చేసింది. పీజీ కంప్లీట్ అయిపోయింది. నాది 2009లో ఎంబీఏ కంప్లీట్ అయిపోయిందండి. 2009లో ఎంబీఏ అయిపోయిన తర్వాత, చదువు అయిపోయిన తర్వాత ఏం చేస్తాం అందరూ కూడా? ఏం చేస్తారు? మీ పిల్లలు మంచి చదువుకున్నారనుకోండి, వాళ్ళ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మిమ్మల్ని వాళ్ళు ఏం చేయమని చెప్తారు? పక్కా ఏం చేయమని చెప్తారు? నాకు కూడా సేమ్, ఇంట్లో అదే స్టార్ట్ అయింది. మరి చదువు అయిపోయిన తర్వాత జాబ్కి వెళ్ళాలి కదా. నేను అలానే జాబ్ కోసం హైదరాబాద్ వెళ్ళానండి, రాజధానికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత అర్థమైంది, అసలు మనం చదివిన సర్టిఫికెట్స్ ఏవైతే ఉన్నాయో ఎందుకు పనికి రావని సర్టిఫికెట్స్ అండి. ఎందుకు అర్థమైందంటే, మీలో ఎంతమంది ఫ్లూయెంట్గా ఇంగ్లీష్ మాట్లాడతారు? ఒక తప్ప మిస్టేక్ లేకుండా మాట్లాడతారా? హిందీ, తెలుగు, తెలుగు మాట్లాడతారా? రైట్. మార్నింగ్ సార్. నా పరిస్థితి కూడా సేమ్. కొన్ని విషయాలు మీకు అందుకే షేర్ చేసుకుంటాను. చాలామంది కలలు కంటారు, ఒక ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత మాకు ఒక మంచి జీవితం ఉంటుంది, లేదా మా పిల్లలు చదువు అయిపోయిన తర్వాత వాళ్ళకు ఒక మంచి జీవితం ఉంటుంది, వాళ్ళ కోసం పంపించాలనుకుంటున్నారు. కానీ నాకు ప్రాక్టికల్గా అర్థమైంది ఏంటంటే, నేను ఎప్పుడైతే హైదరాబాద్ రీచ్ అయిన తర్వాత నాకు అర్థమైంది అక్కడ సిటీ వాళ్ళకి మనం పోటీ పడలేము, అక్కడ సిటీ వాళ్ళకి మనకి పోటీ పడలేమని. మరి పోటీ పడినప్పుడు మనకి టాప్ వన్లో ఉన్న జాబ్లు వస్తాయా? రావు. మరి జాబ్ చేయకపోతే పరిస్థితి ఏంటి? మనం ఇంట్లో గడవడానికి చాలా కష్టం. మరి ఇక్కడ ఒక విషయం మీకు చెప్పవలసిన విషయం ఏంటంటే, మరి జాబ్ మనం కొట్టకపోతే ఉండే సమస్యలు ఏంటంటే ఆర్థికంగా సమస్యలు ఉంటాయి. ఈ ఆర్థిక సమస్యలు ఎలా వస్తాయంటే వెనక ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ బట్టి ఉంటాయి, వెనక ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. ఆ విషయాలు కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఎందుకంటే మా నాన్నగారు ఒక టాపిక్ వేసిండండి. మా నాన్నగారు మా పేరెంట్స్కి నేను ఒక్కడే కొడుకుని, సిస్టర్స్ బ్రదర్స్ ఎవరు లేరు, నేను ఒక్కడే కొడుకుని. చాలా గర్వంగా పెంచారు. ఒక్కడే కొడుకుంటే ఏం చేస్తారు? చాలా ముద్దు చేస్తారు కదా. చాలా ముద్దు చేసి పెంచారు. మా నాన్న చేసేది పళ్ళకి వెళ్ళిపోతే మా అమ్మ కూడా పొలం పనులకు వచ్చింది, వరిలో కలుపు తీసింది, మిరపలో కలుపు తీయడానికి వెళ్ళింది, అన్ని పనులు చేశారు మా ఇంట్లో కూడా. మరి
పేద ఇంట్లో ఉన్న వాళ్ళ దగ్గర ప్రేమ ఉంటుందా, పెద్దల ఇంట్లో ప్రేమ ఉంటుందా? ఎక్కడైనా ప్రేమ ఉంటుంది. నన్ను కూడా మా పేరెంట్స్ అందరూ కూడా మా పేరెంట్స్ నన్ను కూడా జాగ్రత్తగా చూస్తున్నారు. మా అమ్మ నాన్న ఎలాంటి కష్టం కలగకుండా చూస్తున్నారు సార్. కాకపోతే మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనకు వీధి అనేది అంటే రేపు అనేది ఏం జరుగుతుంది అనేది ఎవరికీ తెలియదు. రేపు అనేది ఏం జరుగుతుందో మనకి తెలియదు. అందుకే పెద్దలు ఒక సామెత చెప్పారు, ఓడలు బళ్ళవుతాయి, ఓడలు బళ్ళవుతాయి, ఓడలు బళ్ళవుతాయి, ఓడలు బళ్ళవుతాయి. వినటానికి సామెత బాగుంది కదా, కానీ ఇది ప్రతి ఒక్కళ్ళ జీవితంలో జరుగుతుందండి. ఇది ఎవరైతే తెలుసుకుని రియలైజ్ అవ్వగలుగుతారో వాళ్ళ వాళ్ళ లైఫ్ని మార్చుకోగలుగుతారు. అలాంటి లైఫ్లో, నా లైఫ్లో నేను ఎప్పుడు కోరుకుంటాను, నా లైఫ్లో జరిగిన ఈ సిచ్యువేషన్ ఇంకా ఎవరికి కూడా జరుగుతుందని కోరుకుంటా ఉంటాను. నా లైఫ్లో జరిగిన ప్రాబ్లమ్ని ఎవరి లైఫ్లో జరుగుతుందని కోరుకుంటాను. ఏంటంటే హ్యాపీగా నడిచిపోతుంది మా ఫ్యామిలీ, హ్యాపీగా నడిచిపోతుంది మా లైఫ్, హ్యాపీగా వెళ్ళిపోతూ ఉంది. కానీ అన్ఎక్స్పెక్టెడ్గా నా లైఫ్ ఎలా మారిపోయింది అన్న విషయం మీకు ఒకసారి చెప్తాను. రైట్, గుడ్ మార్నింగ్. నేను హైదరాబాద్ జాబ్ వెళ్ళిన తర్వాత అక్కడ నాకు జాబ్ దొరకలేదండి. అక్కడ జాబ్ దొరకలేదు. సరే, జాబ్ దొరకకపోతే ఏం చేస్తాం? అక్కడ హైదరాబాద్ తీసుకెళ్ళాం డబ్బులు. మా నాన్నగారు ఒక 4,000 రూపాయలు ఇచ్చి పంపించారు. హైదరాబాద్ కొత్త పోతే ఎలా ఉంటుంది? కొత్త పిచ్చగా పొద్దున్నది అంటారు కదా. అట్లా హైదరాబాద్ మొత్తం తిరిగేసరికి నెల 2 నెలల్లోనే డబ్బులు అయిపోయింది. ఆ డబ్బులు అయిపోయినాయి. అక్కడ సర్వీస్ చేయడానికి మనీ లేదు కాబట్టి మళ్ళీ నేను ఖమ్మం రావడం జరిగింది. ఖమ్మం వచ్చిన తర్వాత మరి ఫైనాన్షియల్గా కొంచెం బ్యాక్గ్రౌండ్ లేదు కాబట్టి మళ్ళీ నేను శ్రీరామ్ స్వీట్స్లో ఒక కలెక్షన్ ఎగ్జిక్యూటివ్ జాయిన్ అయ్యాను. ఎంతమంది తెలుసు శ్రీరామ్ స్వీట్స్? విన్నారా పేరు ఎప్పుడన్నా శ్రీరామ్ స్వీట్స్? శ్రీరామ్ స్వీట్స్లోనే శ్రీరామ్ సిటీ యూనియన్ ఫైనాన్స్ అనే ఒక సెగ్మెంట్ ఉంటుంది. పర్సనల్ లోన్, గోల్డ్ లోన్, 2-వీలర్ లోన్, 4-వీలర్ ఇస్తారు. అందులో పర్సనల్ లోన్కి 5,000 రూపాయలకి ఒక కలెక్షన్ బాయ్గా జాయిన్ అయ్యానండి. 5,000 రూపాయలకి చదివింది, చేసే పని 5,000 రూపాయలకి ఒక కలెక్షన్ ఎగ్జిక్యూటివ్గా జాయిన్ అయ్యాను. అది కూడా కొత్తగూడలో జాయిన్ అయ్యాను. లైఫ్ అక్కడికి ఒక 6 మంత్స్ గడిచిపోయిన తర్వాత అందులోనే మళ్ళీ అసిస్టెంట్ మేనేజర్ అయ్యాను. బ్రాంచ్ మేనేజర్ కూడా అయ్యాను. బ్రాంచ్ మేనేజర్గా 14,000 రూపాయలు సాలరీ తీసుకున్నాను సార్, 2010లో. అది విజయవాడలో బ్రాంచ్ మేనేజర్గా చేసిన ఒక టైంలో మన కొడుకు ప్రయోజకుడు అయితే తల్లిదండ్రులు ఎలా ఫీల్ అవుతారు? ఎలా ఫీల్ అవుతారు సార్? హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. మా పేరెంట్స్ కూడా హ్యాపీగా ఫీల్ అయ్యి ఒకసారి ఆఫీస్కి వచ్చి నేను చూస్తాం రా, ఒకసారి ఆఫీస్కి వచ్చి చూస్తాం. ఎందుకంటే ఆఫీస్లో మేనేజర్ అంటే ఏసీ క్యాబిన్ ఇవన్నీ ఉంటాయి కదా, అవి కూడా ఉన్నాయి. అప్పుడు చూద్దామని మా పేరెంట్స్ నన్ను చూద్దామని మా ఊరు నుంచి విజయవాడ రావడం జరిగింది. విజయవాడలో ఎప్పుడైతే బస్ దగ్గర మా నాన్న కళ్ళుదిరిగి పడిపోయారు, మా నాన్నగారు కళ్ళుదిరిగి పడిపోయారు. ఎమ్మటే ఫోన్ వచ్చింది, మీ నాన్నగారు ఇట్లా కళ్ళుదిరిగి పడిపోయారని. ఎమర్జెన్సీగా హాస్పిటల్ తీసుకెళ్తే మా పేరెంట్స్ ఒక విషయం నా దగ్గర దాచారు. మనకున్న కష్టాలు మన పిల్లలకి తెలియపరుస్తామా? చెప్తారా? గుడ్ మార్నింగ్ వెస్టేష్. మనకి ఏదైనా సమస్య ఉంటే ఆ సమస్యను మన పిల్లల దగ్గర షేర్ చేసుకుంటామా? షేర్ చేసుకోరు. మా అమ్మ నాన్న కూడా కొన్ని విషయాలు నాతో షేర్ చేసుకోలేదు. ఎందుకంటే మా నాన్నకి 2010 కంటే ముందు 10 ఏళ్ల ముందు అంటే 2000 సంవత్సరంలో యాక్సిడెంట్ అయింది. ఆ యాక్సిడెంట్ అయినప్పుడు పెయిన్ కిల్లర్స్ హెవీగా వాడాడు. ఆ పెయిన్ కిల్లర్స్ వాడి మా ఫాదర్కి 2 కిడ్నీలు డ్యామేజ్ అయినాయి. 2 కిడ్నీలు డ్యామేజ్ అయినాయి. అప్పుడు డాక్టర్ చెప్పారు, మీ ఫాదర్కి కిడ్నీలు డ్యామేజ్ అయినాయండి, ఇక్కడ ఒక అవకాశం ఉంది మీ నాన్నగారిని మీరు బతికించుకోవాలంటే, ఒక అవకాశం ఉంది. చాలా యాక్సిడెంట్ కేసులలో బ్రెయిన్ డెడ్లో ఉంటారు కదా, వాళ్ళ కిడ్నీ కూడా డొనర్ చేసే వాళ్ళు ఉంటారు. కాకపోతే ఈ ఫార్మాలిటీస్ మొత్తానికి కూడా ఒక 15 లక్షలు ఖర్చు అవుతాయి అన్నారు. ఎంత? 15 లక్షల రూపాయలు ఖర్చు అవుతాయి అన్నారు. నాకు అప్పుడు ఏం కాదులే, చాలా పెద్ద బలగం ఉంది, చాలా పెద్ద బలగం ఉంది. బంధువులు ఉన్నారు, 5 మేనత్తలు, 3 మేనమావలు, చాలా పెద్ద కుటుంబం. ఇంతమందిలో ఎవరైనా సాయం చేయరా చేస్తారనే నమ్మకమే ఉంది. అప్పటిదాకా కూడా నేను డబ్బుకి ఇంపార్టెన్స్ ఇచ్చేవాడిని కాదు, ఓన్లీ రిలేషన్షిప్కి ఇంపార్టెన్స్ ఇచ్చేవాడిని. కానీ నా జీవితంలో నిజమైన కొన్ని విషయాలు తెలిసినాయి సార్, నిజమైన రిలేషన్షిప్ అంటే ఏంటో తెలిసింది. మీరు ఒకసారి అందరూ గుండె మీద చేసుకుని ఆలోచించండి. ఇప్పుడు నాకు ఎమర్జెన్సీగా అవసరమైతే 10 లక్షలు కళ్ళు మూసుకొని ఎవరిస్తారు మీకు? మార్నింగ్ వెస్టేష్. మీకు ఇప్పుడు ఎమర్జెన్సీగా అవసరమైతే 10 లక్షల రూపాయలు ఎవరిస్తారు? ఇస్తారా? 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 నేను కూడా అనుకున్నాను ఇస్తారని, కానీ చెప్పులరిగా తిరిగి తెలిసింది ఎవరు డబ్బులు ఇవ్వరని. రియల్గా నా లైఫ్లో జరిగిన ఈ విషయం. 6 నెలల పాటు డబ్బుల కోసం పోరాడి డబ్బులు దొరక చివరికి మా నాన్నగారు చనిపోయారు. 2011 నవంబర్లో మా నాన్నగారు చనిపోయారు. ఆ రోజే నాకు అర్థమైంది. గుడ్ మార్నింగ్ వెస్టేష్. ఆ రోజే నాకు అర్థమైంది ఏంటంటే, మనం ఎవరినైతే ఎక్కువగా ప్రేమిస్తామో ఆ మనిషిని మనం దక్కించుకోవాలన్నా కూడా ఈ రోజుల్లో డబ్బే కావాలి. ఆ మనిషిని దక్కించుకోవాలంటే ఏం కావాలి? రైట్, గుడ్ మార్నింగ్. ఒకసారి క్లియర్గా వినండి సార్,
చాలా మంది ఇప్పటిదాకా సార్ వాళ్ళు మీకు మంచి ప్రజెంటేషన్ ఇచ్చారు, కొంతమంది కొంత నాకు అన్ని తెలుసు అనే భావంతో ఎనకొండిపోతారు. వీళ్ళందరూ ఊరికే లక్ష రూపాయలు ఇన్కమ్ కావాలని చెప్తున్నారు, కారులో తిరగమని చెప్తున్నారు, ఇదే చెప్తున్నారు. డబ్బుంటే ఎవరు సుఖమా, ప్రేమలో ఆప్యాయతలు ఉంటే మంచిది అనుకుని చాలా మంది ఫీల్ అవుతున్నారు. సంపాదించడం చేతగాని వాడు అలాంటి మాటలు మాట్లాడతారు సార్. నిజం చెప్పాలంటే సంపాదించడం చేతగాని ఏం మాట్లాడతాడు, చేతగాని మాట్లాడే కదా మాట్లాడేది. కాబట్టి దయచేసి క్లియర్ గా అర్థం చేసుకోండి, డబ్బు ఉన్నా డబ్బు లేకపోయినా డబ్బుకి ప్రేమకి ఎటువంటి సంబంధం లేదు. డబ్బు ఉన్న వాళ్ళ ఇంట్లో ఒక లేడీ తనకు పిల్లలు పుడితే ప్రేమగా చూసుకోదా, బాలే కదా. అలానే లేడు లేని వాళ్ళ ఇంట్లో పుడితేవరా, రైట్? సమస్యలు అనేది డబ్బు ఉన్న వాళ్ళ ఇంట్లో ఉన్నాయి, డబ్బు లేని వాళ్ళు ఉన్నాయి. కాబట్టి ఒక మీ మైండ్ సెట్ ని చేంజ్ చేసుకోండి. నేను కూడా ఒకటే డిసిషన్ తీసుకున్నాను, ఎందుకంటే ఆఫ్టర్ ఆల్ 15 లక్షలు, ఎంత ఆఫ్టర్ ఆల్ 15 లక్షల రూపాయలు లేకపోవడం వల్ల ఒక ప్రాణం పోవటం ఏంటని నాలో ఒక క్వశ్చన్ మొదలైంది. ఇదే సమస్య రేపొద్దున నాకే వచ్చి నాకు ఒక 30 లక్షలు అవసరమైతే నాకు ఒక ఎవరిస్తారు? అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే డబ్బు అనేది బుల్లెట్ ప్రూఫ్ అని అర్థమైంది. డబ్బు అనేది మరి బుల్లెట్ ప్రూఫ్ స్ట్రాంగ్ గా ఉంటే గుడ్ మార్నింగ్ వెస్టేజ్. వెస్టేజ్ లో పెట్టుబడే వాయిస్ అండి, మీలోంచి మాట రావట్లా. బుల్లెట్ ప్రూఫ్ స్ట్రాంగ్ గా ఉంటే దేనికైనా సరే మనం హ్యాపీగా ఉండగలుగుతాం, సేఫ్ సైడ్ ఉండగలుగుతాం, మన ప్రాణం అనేది నిలబడుతుంది. అలాగా నేను డబ్బు కోసం చేయని ప్రయత్నాలు లేవండి. తర్వాత ఆ కంపెనీ మాని వేరే కంపెనీకి వచ్చాను, శ్రీ ఫైనాన్స్ అని. అక్కడ డిప్యూటీ మేనేజర్ గా 5 ఏళ్ళు పనిచేశాను. ఆ పని చేస్తూనే ఎల్ఐసి ఏజెంట్, అలానే ఒక 4 ఇన్సూరెన్స్ కంపెనీలో ఏజెంట్ కోడ్ ఉంది, 4 జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలలో కోడ్ ఉంది. ఇలానే కాకుండా నాకు కొంచెం షేర్ మార్కెటింగ్ అంటే చాలా ఇష్టం. జియోజిత్లో నేను ఒక ఏజెంట్ ని షేర్ మార్కెట్ లో, రియల్ ఎస్టేట్ కూడా చేశాను, హైదరాబాద్ లో కొన్ని రియల్ ఎస్టేట్ వెంచర్స్ లో కూడా పనిచేశాను. ఇవన్నీ పనిచేస్తుంది ఎందుకోసం సార్? డబ్బు కోసం. డబ్బు వస్తే పైలవలకు వస్తామని. కానీ నాకు ప్రాక్టికల్ గా అర్థమైంది ఏంటంటే ఇవన్నీ పనుల్లో కూడా తెల్ల చొక్కా నరగడియట్లు అంతే, తెల్ల చొక్కా. కానీ లైఫ్ ఎనికి చూస్తే ఏం మారలేదు సార్. అదే నేను సెకండ్ హ్యాండ్ లో కొనుక్కున్న అదే నా పాత బండి, అదే సాలరీ, అదే డబ్బు, అదే ఎక్స్పెండిచర్, అదే ఇంటి రెంట్. ఎలాంటి లైఫ్ స్టైల్ లేనే లేదు, కాకపోతే మనసులో ఒక కోరిక ఉంటుంది. మీ అందరిలో కూడా ఒక కోరిక ఉంటుంది సార్. ఏంటంటే మీరు ఒక సినిమా చూస్తున్నారు అనుకోండి, ఒక సినిమా మొత్తం చూస్తే ఆ సినిమాలో హీరోలాగా ఫీల్ అవుతారు, అవునా కాదా? ఒకసారి గుర్తు పెట్టుకోండి, సినిమా థియేటర్ నుంచి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు కూడా బైక్ హీరోలాగానే దొరుకుతారు, ప్రతి ఒక్కళ్ళు కూడా హీరోలాగానే బైక్ దొరుకుతారు. రియల్ ఇది, అలాంటి డ్రెస్ వేసుకుంటే ఎలా ఉంటారని ఫీల్ అవుతారు. కానీ ఇవన్నీ మీరు ఆ కొద్ది క్షణాల వరకే ఆలోచిస్తున్న తర్వాత మీ రొటీన్ లైఫ్ లో పడిపోతున్నారు. యథావిధిగా రొటీన్ లైఫ్ అనేది గడిచిపోతా ఉంది. కానీ నేను చాలా ప్రయత్నం చేశాను సార్, ఏంటి నా లైఫ్ ఎందుకు మారదు, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఒక విషయం గుర్తు పెట్టుకోండి, ఐఏఎస్ ఆఫీసర్ అయినా ఐపీఎస్ అయినా సరే ఎంత పెద్ద హోదాలో ఉన్నా చివరికి మెళ్ళ ఒక శాలవ చేసి పంపిస్తారు ఎప్పుడు. కానీ ఎనీ టైం రిటైర్మెంట్ లేని ఒకే ఒక దానికి వెస్టర్స్. వెస్టర్స్ కి రిటైర్మెంటే లేదు. వెస్టర్స్ కి అయితే మీకు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే యవనంలో ఉన్నప్పుడు డబ్బు పెద్దగా అవసరం ఉండదు, యవనంలో ఉన్నప్పుడు డబ్బు పెద్దగా అవసరం ఉండదు. ఎప్పుడు రిటైర్మెంట్ అవుతామో అసలైన డబ్బు అప్పుడే అవసరం. కానీ బయట సొసైటీ అటువంటి టైంలోనే మనల్ని వదిలేస్తున్నారు. ఎంతమంది ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు ఒకసారి మీ కళ్ళతో బయట చూడండి. ఇలా అన్ని ఆలోచించి ఎలాగైనా డబ్బు సంపాదించుకున్నారనుకున్న టైంలో ఈ వెస్టేజ్ గురించి నాకు తెలిసిందండి. ఈ వెస్టేజ్ గురించి తెలిసిన తర్వాత కంప్లీట్ గా దీని మీద నేను స్టడీ చేశాను. నేను 2 నెలలు దీని మీద ప్రాజెక్ట్ వర్క్ చేశాను. ఇందులో నాకు అర్థమైన కొన్ని విషయాలు ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటాను. అర్థమైన విషయాలు ఏంటంటే వెస్టేజ్ అనే దాన్ని మనం చాలా మంది ఏం చేస్తారంటే ఇది ఒక చైన్ సిస్టమ్ బిజినెస్ అనుకుంటారు. ఇది ఒకటి చైన్ సిస్టమ్ బిజినెస్ అంటారు. మీకు అర్థం కాని ఒక విషయం చెప్తాను వినండి. మీలో ఎంతమంది థమ్స్అప్ తాగారు? థమ్స్అప్ కానీ మజా కానీ ఎనీ ఒక కూల్ డ్రింక్ ఆఖరికి తాగారా? ఇవి ఇక్కడ మీకు ఎలా దొరికాయి? అసలు ఈ కంపెనీలు ఇండియా కావు, ఎక్కడో ఫారెన్ కదా. మీకు ఎలా దొరికాయి ఇవన్నీ అంటే ఎక్కడో ఫారెన్ కంపెనీ వాడు తయారు చేసి ఇండియాకి పంపిస్తే అక్కడ నుంచి డిస్ట్రిబ్యూటర్లు, డీలర్లు, హోల్సేలర్లు, రిటైల్ దగ్గర ఉంటుంది. మరి వాళ్ళ మధ్య సంబంధం ఉంటుంది కదా, దాన్ని మనం చైన్ అంటామా? దాన్నే ఫ్రాంచైజ్ సిస్టమ్ అంటారు. ఏమంటారు? మనం కూడా అలాంటి గొప్ప సిస్టమ్ లో పనిచేస్తాం, రైట్?
మనం కూడా అలాంటి గొప్ప సిస్టంలో పనిచేస్తున్నాం కాబట్టి మీరు హ్యాపీగా కాలర్ ఎగ్రెస్ చెప్పొచ్చు, ఐఎమ్ ఏ వెస్టేజియన్, ఐఎమ్ఏ హ్యాపీగా చెప్పొచ్చు. ఈ వీటన్నిటి గురించి తెలిసిన తర్వాత నేను కంప్లీట్ గా నా జాబ్ రిజైన్ చేశానండి. జాబ్ కంప్లీట్ గా రిజైన్ చేసి ఫుల్ టైం వెస్టేజ్కి వచ్చాను. ఫుల్ టైం వెస్టేజ్కి వచ్చిన తర్వాత ఎగ్జాక్ట్లీ 1 ఇయర్కే నా లైఫ్ చాలా చేంజ్ అయింది. ఎంత చేంజ్ అయిందంటే నన్ను నేనే నమ్ముకోలేనంత చేంజ్ అయింది. అంటే తెలంగాణలోనే సెకండ్ కార్ వచ్చేవారు. ఇప్పుడు మీకు బయట యాష్ కలర్ లో ఉన్న కార్ నాది, ఆల్మోస్ట్ 11 లాక్స్. నేను రాధాకృష్ణ గారు సేమ్ కార్ తీసుకున్నాం, కలర్ చేంజ్ అంటే రైట్. ఇవాళ 11 లక్షల రూపాయల కార్లో తిరుగుతూ ఉన్నాను, మంత్లీ అరౌండ్ యావరేజ్ గా 1 లాక్ సంపాదిస్తున్నాను. దేనివల్ల రైట్, మీరు కూడా అలాంటి లైఫ్ చేంజ్ చేసుకోవాలనుకుంటున్నారా? మీరు కూడా అలాంటి లైఫ్ చేంజ్ చేసుకోవాలనుకుంటున్నారా? అనుకుంటున్నారా? 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 రైట్. మీరు చేసే ఒక 7 మిస్టేక్స్ గురించి ఇప్పుడు నేను చెప్తాను. మీరు చేసే 7 మిస్టేక్ల గురించి ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సహజంగా ప్రతి ఒక్కళ్ళు ఈ ప్రోగ్రామ్ విన్న తర్వాత, సార్ వాళ్ళు మోటివేషన్ చెప్పిన తర్వాత బోల్డ్ అంత ఉత్సాహంతో బయటకు వెళ్ళి ఏదో చేస్తాం, ఏదో చెప్పుదాం అనుకుంటారు, కానీ ఏమీ చెప్పరు అక్కడ రైట్. ఎందుకు చెప్పరంటే కొన్ని 7 రకాల మిస్టేక్స్ ఉంటాయండి. ఆ మిస్టేక్స్ సరి చేసుకుంటే మిస్టేక్స్ ని సరి చేసుకుంటే రైట్. పక్కా గుడ్ మార్నింగ్ వెస్టేజ్. మీలో ఎంతమంది కోటేశ్వర్ లావాలని ఉంది? ఇప్పుడు 2 చేతులు లేపండి. మళ్ళీ ఒకసారి మళ్ళీ కిందికి రండి, మళ్ళీ ఇంకోసారి లేపండి. నిద్రమత్తులు ఏమైనా ఉంటే వదులుతాయి కదా రైట్. గుడ్ మార్నింగ్. సార్ అక్కడ ఏం రాస్తుంది? చాలా మంది ఎక్కువ ఎందుకు ఫెయిల్ అవుతారంటే ఒకసారి క్లియర్ గా చూడండి ఎందుకు ఫెయిల్ అవుతారు. ఒక రీసెర్చ్ అండి, ఇప్పుడు మీకు చెప్పే ఈ డేటా నాకు 3 నెలలు టైం పట్టింది దీన్ని తయారు చేయడానికి. ఎన్ని నెలలు? 3 నెలలు రీసెర్చ్ చేశాను నేను. ఎందుకు వెస్టేజ్ లో చాలా మంది ఫెయిల్ అవుతారు? ఎందుకో వెస్టేజ్ లోనే కాదు, నెట్వర్కింగ్ ఇండస్ట్రీలో ఎంతమంది ఫెయిల్ అవుతారంటే 10 మందిలో 4 సక్సెస్ అవుతున్నారు సార్. 10 మందిలో 4 సక్సెస్ అవుతున్నారు, మిగతా ఆరుగురు ఎందుకు ఫెయిల్ అవుతున్నారు అంటే దాని గురించి 1 బై 1 ఆ 7 మిస్టేక్స్ గురించి మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రైట్. గుడ్ మార్నింగ్ వెస్టేజ్. సార్ ఈ పిక్చర్ కి మీకు ఏమైనా అర్థమవుతుందా? మీనింగ్ ఏమైనా చెప్పగలుగుతారా? గుడ్ మార్నింగ్ వెస్టేజ్. గుడ్ మార్నింగ్ వెస్టేజ్. మీ చూపు అందరికి కరెక్టే ఉంది కదా? ఇప్పుడు ఆ బోర్డు మీద పిక్చర్ ఏదో కనిపిస్తున్నాయో తెర మీద, ఆ పిక్చర్ లో ఏమర్థమైతుంది మీకు? ఏంటిది ఒకసారి చెప్పండి, కూర్చొని చెప్పండి, పర్లేదు. రైట్. ఇంకా అక్కడ పోతాం రైట్. గుడ్ మార్నింగ్ వెస్టేజ్. ఇంకా ఇంకెవరైనా చెప్పగలుగుతారా? రైట్, నేనే చెప్తానండి, నేను కష్టపడాల్సిన పర్లేదు. ఈ పాయింట్ నోట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ వెస్టర్స్. ఇక్కడ నో ప్రాస్పెక్ట్ లిస్ట్. గుడ్ మార్నింగ్ వెస్టర్స్. నో ప్రాస్పెక్ట్ లిస్ట్ అంటే మీరు ఇక్కడ చూడాల్సింది ఏంటంటే ఆ పిక్చర్ లో మీనింగ్ చాలా మంది వెస్టర్స్ లో జాయిన్ అయిన తర్వాత ఎవరిని పడితే వాళ్ళని జాయిన్ చేసేస్తారు. కానీ మీకు తెలియాల్సింది ఏంటంటే ఎవరిని పడితే వాళ్ళని జాయిన్ చేయడం కాదు, రైట్ పర్సన్ చూజ్ చేసుకోవాలి. ఎవరిని? ఎందుకంటే ఒక సామెత ఉంది కదా, కయ్యానికైనా వియానికైనా తెలుసా, కయ్యానికైనా వియానికైనా సముజ్జి కావాలంటారు. నేను అంటాను వ్యాపారానికి కూడా సముజ్జినే కావాలి రైట్. ఒక ఎవరైతే పనిచేయగలుగుతారు, ఎవరికి డబ్బు అవసరం ఉంది, ఎవరు పనిచేయగలుగుతారు అనే వాడిని సెలెక్ట్ చేసుకుని బిజినెస్ లో పెడితే వాడి కష్టపడి లీడర్ గా తయారవుతారు. దానికి మీరు చేయవలసింది ఏంటంటే మీ దగ్గర ప్రాస్పెక్ట్ తీసుకున్నారు. ఏంటిది? ఏంటి ప్రాస్పెక్ట్ అంటే? ప్రాస్పెక్ట్ అంటే ఏంటి రైట్? గుడ్ మార్నింగ్. మీరు ఎవరిని కలవాలి? మీరు ఎవరిని కలవాలనుకుంటున్నారో వాళ్ళకి సంబంధించిన లిస్ట్ ఉండాలి. మీ మొబైల్లో కనీసం 100 ఫోన్ నెంబర్లు ఉంటాయా? 100 ఫోన్ నెంబర్లు అన్నప్పుడు ఒక్కొక్క పేరు చూస్తుంటే మన మైండ్ లో ఒక థాట్ వస్తుంది. మన మైండ్ లో ఓహో వీడా పనికి మాలోడు, వీడిని ఎందుకులే, వీడు అవసరం లేదు, ఓ రెండు వీడు చాలా మంచి వాడు, వీడిని తీసుకొస్తే బిజినెస్ బాగా వస్తుంది అని మన మనసులో అనుకుంటుంది సరే. అదే మనకు ప్రాస్పెక్ట్ లిస్ట్.
ఎవరినైతే మనకు సరైన ప్రశ్న అనుకుంటామో వాళ్ళకి వాళ్ళని కలవడానికి మన దగ్గర లిస్ట్ ఉండాలి. ఏంటిది ఆ లిస్ట్నే ప్రాస్పెక్ట్ లిస్ట్ అంటారు. కనీసం ఇది మీకు 100 మంది ఫోన్ నెంబర్లు సెలెక్ట్ చేసుకోవాలి, వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి కలవాలి. అర్థమవుతుందా? ఇక్కడ ఫెయిల్ అవడానికి గల కారణం ఏంటంటే ఇంతమంది సీనియర్స్ ఇక్కడ మీకు ఆల్రెడీ సబ్జెక్ట్ చెప్పారు, తర్వాత యూసీడీ సార్ సబ్జెక్ట్ కూడా చెప్తారు, మీరు విని ఉత్సాహంతో వెళ్ళిపోతారు. ఎవరిని పెడితే వాడిని కలుసుకుంటా, ఏటేటో పోకుండా, ఏం చేస్తారో తెలియకుండా వెళ్ళిపోతా ఉన్నాం. అర్థమవుతుందా? దానికి ఒక దిశ నిర్దేశం లేకపోతే ఎటు వెళ్ళిపోతారు? ఎటు వెళ్తారు? ఎటు వెళ్ళిపోతామో తెలియదు, కానీ వెళ్ళాల్సింది తెలిస్తే, వెళ్ళాల్సిన విషయం మనకి తెలిస్తే పర్ఫెక్ట్ గా మనం ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి రీచ్ అయిపోతాం. రైట్? గుడ్ మార్నింగ్ మిస్టర్. మరోసారి చెప్తున్నాను, ఏంటిది ప్రాస్పెక్ట్ లిస్ట్? పాయింట్ నెంబర్ 1, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇది చాలా ఇంపార్టెంట్. అక్కడ ఒక చిన్న కొటేషన్ రాసింది ఫస్ట్ లైన్ లో, ఎవరైనా చదువుతారా? ప్రాస్పెక్ట్ అనేది నెట్వర్కింగ్ మార్కెటింగ్ గుండె లాంటిది, హార్ట్ అండ్ సోల్ లాంటిది ప్రాస్పెక్ట్. మీ దగ్గర ప్రాస్పెక్ట్ లేకపోతే మీరు ఎవరిని కలవాలో మీకు తెలియదు. కలవకపోవడం వల్ల బిజినెస్ రాదు, బిజినెస్ రాకపోవడం వల్ల మీరు సక్సెస్ అవ్వలేదు. కాబట్టి గుడ్ మార్నింగ్ మిస్టర్స్, డియర్ ఫ్రెండ్స్, మీరందరూ కూడా ఈ రోజు నుంచి మీలో మార్పు రావాలి. ఒక ప్రాస్పెక్ట్ లిస్ట్తో మీరు ముందుకు వెళ్ళాలి. రైట్? అర్థమైందా? రైట్. రెండో సబ్జెక్ట్కి వెళ్ళిపోతాం, రెండో పాయింట్కి. ఇక్కడ మీకేం అర్థమవుతుంది? పిక్చర్ చూసే ప్రతి ఒక్కరికి ఒక దృష్టికోణం ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఒక్కొక్కడు ఒక్కొక్కలాగా ఊహించుకుంటాడు ఆ పిక్చర్ చూసి. ఆ పిక్చర్ చూసి మీరు ఏం ఊహించుకుంటున్నారు? గుడ్ మార్నింగ్ వెస్టేజ్, గుడ్ మార్నింగ్ వెస్టేజ్. ఎవరన్నా ఈ పిక్చర్ గురించి చెప్తారా? మీ మెదడులకు పదులు పెడతారా? పర్లేదు చెప్పండి. గుడ్ మార్నింగ్ వెస్టేజ్. ఏంటి అందరితో సార్ మీరు తప్పనుకుంటున్నారా, రైట్ అనుకుంటున్నారా? ఇక్కడ ఎవరు పాస్ మార్కులు వేయట్లే, మీరు ఏమనుకుంటున్నారో అది డైరెక్ట్ గా గట్టిగా చెప్పండి అందరిలో. కానీ